తన నటనతో డాన్సులతో ఫైట్లతో తెలుగు పరిశ్రమలో తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్న ఎన్టీఆర్ కొన్ని కోట్ల మంది అభిమానులను సొంతం చేసుకున్నాడు ఏ సినిమా తీసినా ఒక మెసేజ్ తో తీసి ప్రేక్షకుల మనసుని దోచేసుకున్నాడు ఎన్టీఆర్ అయితే రెండు వేల పదిహేడు అరవింద్ సమేత సూపర్ హిట్ చిత్రం తర్వాత దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న భారీ బడ్జెట్ మల్టీస్టారర్ చిత్రం లో కొమరం భీం పాత్రలో నటిస్తున్నాడు దీంతో అయితే ఎన్టీఆర్ అభిమానులు ఆ సినిమా కోసం వెయ్యి కళ్ళతో ఎదురుచూస్తున్నారు ఎన్టీఆర్ ఏ సినిమా తీసినా ఆ సినిమాలో పాత్రకు తగ్గట్టు శారీరాకృతి మార్చేసుకుంటూ ఉంటారు అలాంటి ఎన్టీఆర్ ఎందుకో బాగా బలహీనమయ్యాడు అనిపిస్తోంది ఈ మధ్య కాలంలో మీదకు వచ్చిన కొన్ని ఫొటోలు చూస్తే అలాంటి ఫొటోలే కొన్ని న్యూ ఇయర్ సందర్భంగా తెర మీదకు వచ్చాయి ఇక అసలు వస్తే మొన్న న్యూ ఇయర్ సందర్భంగా న్యూ ఇయర్ విషెస్ చెప్పేందుకు ఎన్టీఆర్ ఇంటికి ఎంతో మంది అభిమానులు వచ్చారు దీంతో ఎన్టీఆర్ తన ఇంటి మేడపై వచ్చి అభిమానులందరికీ న్యూ ఇయర్ విషెస్ చెప్పాడు అయితే అలా వచ్చిన ఎన్టీఆర్ ని కొంతమంది ఫోటోలు తీశారు ఆ ఫోటోలు తీసి సోషల్ మీడియాలో పెట్టడంతో అవి కాస్త వైరల్ అయ్యాయి దీంతో కొందరు ఎన్టీఆర్ అభిమానులు ఆ ఫోటోలు చూసి కంగారు పడ్డారు సోషల్ మీడియాలో భారీ కామెంట్లు చేస్తున్నారు అన్నా ఏమైందన్నా ఎందుకింత బలహీనంగా అయ్యావని కొందరు కామెంట్ పెడితే మరికొందరు స్పందిస్తూ అన్న ఆరోగ్యం బాలేదా ఎందుకిలా అని మరికొందరు ప్రశ్నిస్తున్నారు మరికొందరు కామెంట్ పెడుతూ ఎన్టీఆర్ అభిమానులు ఏం టెన్షన్ పడకండి మన అన్న ఏదో కొత్త లుక్లో కనిపించేందుకు అలా ఉంటారంటూ కామెంట్లు పెడుతున్నారు నెటిజన్లు మరి ఆ కొత్త లుక్ వెనుక అసలు కథ ఏంటో తెలియాల్సి ఉంది